థాంక్ యూ అండి. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ ప్రదాత అభివృద్ధికి ట్రేడ్ మార్క్ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సభదారణ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ వేదిక మీద ఉన్న అందరి పెద్దలకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ రోజు బెజవాడ గెడ్డ జగనన్న అడ్డ ఎందుకంటే జగనన్న మొట్టమొదటిగా విజయవాడలో లక్ష దీక్ష పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి కార్యక్రమం లక్ష దీక్ష కార్యక్రమం మన విజయవాడ నగరం నుంచి చేశారు. అటువంటి నగరానికి జగనన్న వచ్చిన తర్వాత గతంలో ఒక ఖైదీ నంబర్ 7691 చెప్పున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. కృష్ణా నదికి ఒడ్డున అటుపక్కే ఉండి ఎప్పుడు కూడా విజయవాడ నగరానికి ఒక అభివృద్ధి కూడా చేయకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా విజయవాడ నగరానికి సంబంధించి ఇటు పశ్చిమ నియోజకవర్గం కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ ప్రజలకి వందల కోట్లతో అభివృద్ధి చేసే విధంగా, ఎందుకంటే నగరపాలక సంస్థ నిధులు కాకుండా ఈస్ట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సుమారు 400 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు అనేక సార్లు కర్ణాటక వారి నుంచి ఎప్పుడైనా కానీ దాదాపు 20,000 కుటుంబాలు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఓపెన్ చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి, వాళ్ళందరినీ కూడా స్టేడియంలో స్కూల్స్ లో ఉంచాలనే పరిస్థితి. ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత దాన్ని 400 కోట్ల పైన శాంక్షన్ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ వర్క్ను ఫాలో అప్ చేసి ఈరోజు ప్రకాశం గ్యారేజీ గేట్లను ఓపెన్ చేసినా కానీ నిశ్చింతగా వాళ్ళు ఉండేటట్టుగా చేసిన మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గం కానీ వెస్ట్ కానీ అనేక నిధులు ఇస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగర అభివృద్ధి జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని చెప్పని గర్వంగా చెప్పుకోవచ్చు. గతంలో ఖైదీ నెంబర్ 7691 ఉన్నాడు. ఎప్పుడు కూడా విజయవాడని అభివృద్ధి చేద్దామని చెప్పి ఆలోచన చేయకుండా మోసం చేసి విజయవాడ నగరానికి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మోసాలు పెడుతున్నాడు. ఈరోజు మన స్వరాజ్ మైదానంలో సుమారుగా 400 కోట్లు పెట్టి అంబేద్కర్ శృతివనాన్ని కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రిగా చేతుల మీద ప్రారంభించబోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఇదివరకు విజయవాడ వస్తే కనీసం ఒక చక్కటి పార్క్ ఉండేది కాదు, ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండేది కాదు. ఈరోజు విజయవాడ నగరానికి పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నందుకు విజయవాడ నగర ప్రజల తరఫున ఎప్పుడూ కూడా వారికి రుణపడి ఉంటామని చెప్పని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, రెండు చోట్ల పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయి ఈరోజు సవాలు ఇస్తున్నాడు. ఈరోజు ఎక్కడున్నాడో తెలియదు, అతను ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. నెలకు ఒకసారి వస్తాడు కాల్ షీట్ తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఈ రాష్ట్రం మీద విషం కక్కడానికి మాత్రం ప్రయత్నం చేస్తాడు తప్ప ఏది కూడా మంచి చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా నారా లోకేష్ ఎర్ర పుస్తకం అంటాడు పసుపు పుస్తకం అంటాడు తప్ప చివరికి లొకేషన్ ఎక్కడుందో తెలియకుండా ఢిల్లీలో దాక్కున్నాడు నారా లోకేష్. వీళ్ళ ముగ్గురు కలిసి జగనన్నకి సవాలు ఇస్తున్నారు. జగనన్న ఒకటే చెప్తున్నాడు, ప్రజలు మాతో పాటు ఉన్నారు, ప్రజలు నాకున్నారు కాబట్టి మీ అవసరం నాకు లేదని చెప్పని వాళ్ళు ముగ్గురు కట్టకంటూ యొక్క వచ్చినా గుంపుగా వచ్చినా కూడా జగనన్న ప్రభావం మీద ఎవరు కూడా ఆపలేరని చెప్పని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈరోజు పశ్చిమ నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది తెలియపరుచుకుంటూ చాలా వరకు ఈరోజు సుమారు లక్ష కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన మన ముఖ్యమంత్రి గారికి ఈరోజు విజయవాడ నగర ప్రజలందరూ కూడా రుణపడున్నారు అదే విధంగా సుమారుగా దాదాపు మన విజయవాడ నగరం సంబంధించి 50,000 కుటుంబాలకు అమరావతిలో అందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు కొద్ది రోజుల్లోనే వాటిని నిర్మాణం చేద్దామంటే చంద్రబాబు నాయుడు కోర్టుల ద్వారా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు దేవుడు మన పక్షాన ఉన్నారు ప్రజలకు మంచి చేయాలని తపన ఉంది కాబట్టి తప్పకుండా అమరావతిలో ఇల్లు నిర్మిస్తారు జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను అదే విధంగా ఇళ్ల పట్టాల సమస్య ఉంటే ఎప్పటికప్పుడు రివ్యూస్ పెట్టి వాటిని క్లియర్ చేయడం కానివ్వండి అదే విధంగా విజయవాడ నగర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ అదే విధంగా అన్న కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయన్న మా దగ్గర మా విజయవాడ నగరానికి కన కరకట్ట దగ్గర సుమారు 2,000 కుటుంబాలు ఉంటాయన్న దానికి రిటర్నింగ్ వాళ్ళు కడితే గనక అది 7 కోట్ల పైన అవుతుందన్నది మీరు శాంక్షన్ చేస్తే వాళ్ళందరికీ కూడా అక్కడ నివాసం ఉండడానికి అన్ని విధాల అనుగోగా ఉండదని చెప్పని మీకు తెలియపరుచుకుంటున్నాను అన్న అదే విధంగా రెల్లి కమ్యూనిటీ హాల్ కి నిర్మాణానికి ఒక 50 లక్షలు మీరు సహాయం చేయవలసినందుకు కోరుతున్నాను అన్న అదే విధంగా మా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు చాలా మసీదులు ఉన్నాయన్న ఒక 5 మసీదులు అభివృద్ధికి వాళ్ళు అడుగుతున్నారన్న 3 కోట్ల 57 లక్షలు వాటిని మంజూరు చేయవలసినందుకు కోరుతున్నాను అన్న అదే విధంగా దళిత శ్మశాన వాటికకి సంబంధించి ఇక్కడ ఉన్న బరిల్ గ్రౌండ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయన్న ఆల్రెడీ మీరు ఇప్పటికే జీవో ఇచ్చారు త్వరితగతిన వాళ్ళకి స్థలం ఎలాట్ చేస్తే కనుక వారికి కూడా అన్ని విధాలు మంచిగా ఉంటుందని తెలియపరచుకున్నారు అదే విధంగా కాపు సంక్షేమ భవనానికి ఒక స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుకుంటున్నారన్న దయచేసి మీరు ఇవి కూడా మంజూరు చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఎన్నడూ లేని విధంగా జగనన్న నాయకత్వంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పుకునే విధంగా మీ అందరూ కూడా గర్వంగా ఉంటామని చెప్పి కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి వాహన మిత్రాకి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం రావడం ఇది 5వ విడతగా ఎంతో మంది ఆటో కార్మికులకి ఇది చక్కటి ఉపాధి కల్పించే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జోహార్ వైఎస్ఆర్.